ఎవ్రీ వన్ నేను మీట్ ఇంగ్లీష్ టీచర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ హోప్ ఎవ్రీ వన్ ఇయర్స్ డూయింగ్ వెల్ ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో ఈ వీడియోలో మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉండే ఫోన్కి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి వీడియో గనక యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని టూ క్వశ్చన్స్ అడిగాను కదా వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం ఫస్ట్ వన్ ఇస్ ఎవరిది ఎవరిది అనే పదాన్ని మనం ఇంగ్లీష్ లేవు హూజ్ ఇట్ ఈస్ హూజ్ ఇట్ ఈజ్ ఈ విధంగా అడుగుతాం నా ద సెకండ్ క్వశ్చన్ ఇస్ నా డబ్బులు అన్నీ పోగొట్టుకున్నాను లేదా నా డబ్బులన్నీ పోయాయి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ లాస్ట్ ఆల్ మై మనీ ఈ విధంగా చెప్తాం ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో ఉండబోయేటో క్వశ్చన్స్ ఏంటో తెలుసా ఫస్ట్ వన్ ఇస్ ఈ పిక్చర్లో కనిపిస్తున్నది మీ అందరికీ తెలిసే ఉంటుంది రోకలి రోలుతో పాటు యూస్ చేస్తూ ఉంటాం కదా అయితే ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం వాట్ డు వీ కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్ ఈ ఎండలో నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఈ ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడూ మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియజేస్తూనే ఉండండి ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ Sentence number one of this video is Phone chayeno nuvera nuvera. Leda neno phone chayeno nuvu vache say Ila chapte untar kada? So, dini English lo I will not call, you come Or I will not call you, you come chaptam. vidanga ki Diniki samadhinchana examples ni chuddam First one is I won't call you again You should be right there at 9 o'clock Or I will not call you again యూ షుడ్ బీ రైట్ దేర్ యాట్ నైన్ ఓ క్లాక్ అంటే నేను నీకు మళ్ళీ కాల్ చేయను లేదా మళ్ళీ ఫోన్ చేయను నువ్వు సరిగ్గా తొమ్మిది గంటలకు అక్కడ ఉండాలి అని యూ షుడ్ బీ దేర్ అంటే నువ్వు అక్కడ ఉండాలి అని నా ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ యూ కమ్ లేట్ దెన్ ఐ విల్ కాల్ యూ ఇఫ్ యూ కమ్ లేట్ దెన్ ఐ విల్ కాల్ యూ అంటే నువ్వు ఆలస్యంగా వస్తే నేను నీకు కాల్ చేస్తాను అని సెంటెన్స్ టూ ఇస్ ఫోన్లో బ్యాలెన్స్ లేదు ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయినప్పుడు ఇలాంటి ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్లో మై ఫోన్ ఇస్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ మై ఫోన్ ఇస్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ ఈ విధంగా చెప్తాం నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ మై ఫోన్ హ్యాస్ నో బ్యాలెన్స్ దాట్స్ వై ఐ డెంట్ గివ్ యూ ద ఫోన్ ఆర్ మై ఫోన్ హ్యాస్ నో బ్యాలెన్స్ దాట్స్ వై ఐ డెంట్ గివ్ యూ మై ఫోన్ అంటే నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు అందుకే నేను నా ఫోన్ని నీకు ఇవ్వలేదు అని అన్ అదర్ ఎగ్జాంపుల్ డు యూ హ్యావ్ బ్యాలెన్స్ ఆన్ యువర్ ఫోన్ కెన్ ఐ కాల్ యూ ఫ్రమ్ యువర్ ఫోన్ ఆర్ డు యూ హ్యావ్ అ బ్యాలెన్స్ ఆన్ యువర్ ఫోన్ కెన్ ఐ కాల్ యూ ఫ్రమ్ యువర్ ఫోన్ అంటే నీ ఫోన్లో బ్యాలెన్స్ ఉందా నేను నీ ఫోన్ నుండి కాల్ చేసుకోవచ్చా లేదా ఫోన్ చేసుకోవచ్చా అని సెంటెన్స్ నెంబర్ త్రీ ఈజ్ ఇంకా ఈ ఫోనే వాడుతున్నావా ఫోన్ పాతగా అయిపోయినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా అయితే దీన్ని ఇంగ్లీష్ లేవు ఆర్ యూ స్టిల్ యూజింగ్ దిస్ ఫోన్ ఆర్ యూ స్టిల్ యూజింగ్ దిస్ ఫోన్ ఈ విధంగా అడుగుతాం స్టిల్ అంటే ఇంకా అని నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ద ఫోన్ ఆర్ యూజింగ్ ఇస్ టు ఓల్డ్ సో ఇట్ ఈస్ నాట్ గుడ్ టు యూజ్ ద ఫోన్ ఆర్ యూజింగ్ ఇస్ టు ఓల్డ్ సో ఇట్ ఈస్ నాట్ గుడ్ టు యూజ్ అంటే నువ్వు యూస్ చేస్తున్నా లేదా నువ్వు వాడుతున్న ఫోన్ చాలా పాతది ఇంత పాత ఫోన్ వాడటం మంచిది కాదు అని అండ్ అదర్ ఎగ్జాంపుల్ దిస్ ఫోన్ ఇస్ వెరీ ఓల్డ్ బట్ స్టిల్ వర్క్స్ వెరీ వెల్ దిస్ ఫోన్ ఇస్ వెరీ ఓల్డ్ బట్ స్టిల్ వర్క్స్ వెరీ వెల్ ఆర్ బట్ స్టిల్ వర్కింగ్ వెరీ వెల్ అంటే ఈ ఫోన్ చాలా పాతది కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది అని సెంటెన్స్ నెంబర్ ఫోర్ ఇస్ ఫోన్ చేసింది ఎవరో అర్థం కాలేదు కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది కదా సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ హూ కాల్డ్ ఆర్ ఐ డి అండర్స్టాండ్ హూ కాల్డ్ మీ ఈ విధంగా చెప్తాం ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ అంటే నాకు అర్థం కాలేదు అని ఇప్పుడు ఈ సెంటెన్స్కి సంబంధించిన ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం ఐ కుడెంట్ రిమెంబర్ యువర్ వాయిస్ ఆన్ ద ఫోన్ అట్ ఆల్ ఐ కుడెంట్ రిమెంబర్ యువర్ వాయిస్ ఆన్ ద ఫోన్ అట్ ఆల్ అంటే నేను ఫోన్లో నీ వాయిస్ని లేదా నీ గొంతుని అస్సలు గుర్తుపట్టలేకపోయాను అని ఇంకొక ఎగ్జాంపుల్ ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ వెదర్ ఇట్ వాజ్ యూ ఆర్ యువర్ సిస్టర్ హూ స్పోక్ ఆన్ ద ఫోన్ ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ వెదర్ ఇట్ వాజ్ యూ ఆర్ యుర్ సిస్టర్ హూ స్పోక్ ఆన్ ద ఫోన్ అంటే ఫోన్లో మాట్లాడింది నువ్వో లేదా మీ చెల్లో లేదా మీ అక్కో నాకు అర్థం కాలేదు అని నా ద ఫిఫ్త్ సెంటెన్స్ ఈజ్ కొత్త ఫోన్ కొనుక్కోవాలి ఇలా కూడా అనుకుంటూనే ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్ లేవు ఐ నీడ్ టు బై అ న్యూ ఫోన్ ఐ నీడ్ టు బై అ న్యూ ఫోన్ ఈ విధంగా చెప్తాం ఐ నీడ్ టు బై అంటే నేను కొనాల్సిన అవసరం ఉంది అని లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నా ఫస్ట్ వన్ ఇస్ ఐ వాంట్ టు బై అన్ ఐఫోన్ సో ఐ ఆమ్ సేవింగ్ ఓల్ మై మనీ ఆర్ ఐ వాంట్ టు బై అన్ ఐ ఫోన్ సో ఐ ఆమ్ సేవింగ్ ఓల్ మై మనీ అంటే నేను ఐఫోన్ కొనాలనుకుంటున్నాను అందుకే డబ్బులన్నింటినీ లేదా నా డబ్బులన్నింటినీ సేవ్ చేసుకుంటున్నాను అని ఇంకొక ఎగ్జాంపుల్ ఐ విల్ యూస్ దిస్ ఫోన్ టిల్ దిస్ మంత్ అండ్ నెక్స్ట్ మంత్ ఐ విల్ బై అ న్యూ ఫోన్ ఐ విల్ యూస్ దిస్ ఫోన్ టిల్ దిస్ మంత్ అండ్ నెక్స్ట్ మంత్ ఐ విల్ బై అ న్యూ ఫోన్ అంటే ఈ నెల వరకు నేను ఈ ఫోన్నే వాడతాను వచ్చే నెలలో కొత్త ఫోన్ కొనుక్కుంటాను అని సెంటెన్స్ నెంబర్ సిక్స్ ఈజ్ ఫోన్ చేస్తావని చూస్తున్నాను ఎవరైనా ఫోన్ చేస్తాను అని చెప్పినప్పుడు ఇలా వెయిట్ చేస్తూ ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్లో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ టు కాల్ ఆర్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ ఈ విధంగా చెప్తాం ఐ వాజ్ వెయిటింగ్ అంటే నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని ఫర్ ఎగ్జాంపుల్ ఐ వెయిటెడ్ ఫర్ యూ టు కాల్ మీ యాజ్ సూన్ యాజ్ యూ గోట్ హోమ్ బట్ యూ డెంట్ ఆర్ ఐ వెయిటెడ్ ఫర్ యూ టు కాల్ మీ యాజ్ సూన్ యాజ్ యూ గోట్ హోమ్ బట్ యూ డిట్ అంటే నువ్వు ఇంటికి వెళ్ళిన వెంటనే నాకు కాల్ చేస్తావని నేను వెయిట్ చేస్తున్నాను కానీ నువ్వు చెయ్యలేదు అని దీనికి సంబంధించిన సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ కుడెంట్ కాల్ యూ ఆఫ్టర్ గోయింగ్ హోమ్ ఆర్ ఐ కుడెంట్ కాల్ యూ ఆఫ్టర్ గోయింగ్ హోమ్ బికాజ్ ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ వర్క్ అంటే ఇంటికి వెళ్ళిన తరువాత నేను నీకు కాల్ చేయలేకపోయాను లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కువగా పని ఉండటం వల్ల నేను నీకు కాల్ చేయలేకపోయాను అని నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఫోన్లో చెప్పలేను బయట మాట్లాడదాం ఇలా కూడా అంటూనే ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్ లేవు ఐ కాన్ సీ ఆన్ ద ఫోన్ లెట్స్ స్టాక్ అవుట్ సైడ్ ఆర్ ఐ కాన్ టాక్ ఆన్ ద ఫోన్ లెట్స్ టాక్ అవుట్ సైడ్ ఈ విధంగా చెప్తాం లెట్స్ టాక్ అవుట్ సైడ్ అంటే బయట మాట్లాడదాం అని నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ all these things are better to talk outside than on the phone all these things are better to talk outside than on the phone ante ante e phone lokante better to talk ante example not on the phone i will be free in the evening then let's talk about all this నాట్ ఆన్ ద ఫోన్ ఐ విల్ బీ ఫ్రీ ఇన్ ది ఈవినింగ్ దెన్ లెట్స్ టాక్ అబౌట్ ఆల్ దిస్ అంటే ఫోన్లో కాదు నేను సాయంత్రం ఫ్రీగా లేదా ఖాళీగా ఉంటాను వీటన్నిటి గురించి అప్పుడు మాట్లాడదాము అని నా ద లాస్ట్ సెంటెన్స్ ఇస్ ఫోన్ చేశాను కానీ మళ్ళీ చేయలేదు లేదా నేను అతనికి ఫోన్ చేశాను కానీ అతను మళ్ళీ చేయలేదు ఇలా కూడా జరుగుతూ ఉంటుంది కదా అయితే దీన్ని ఇంగ్లీష్ లేవు ఐ కాల్ హిమ్ బట్ హీ నెవర్ కాల్ మీ బ్యాక్ అగెన్ ఐ కాల్ హిమ్ బట్ హీ నెవర్ కాల్ మీ బ్యాక్ అగెన్ ఈ విధంగా చెప్తాం అంటే నేను అతనికి కాల్ చేశాను కానీ అతను నాకు ఎప్పుడు తిరిగి కాల్ చేయలేదు అని నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ వై డు ఐ హ్యావ్ టు కాల్ యూ ఎవ్రీ టైమ్ ఆర్ ఎవ్రీ టైమ్ వై డు ఐ హ్యావ్ టు కాల్ యూ అంటే ప్రతిసారి నేనే నీకు ఎందుకు కాల్ చేయాలి లేదా ఎందుకు ఫోన్ చేయాలి అని ఎవ్రీ టైమ్ అంటే ప్రతిసారి అని నా ద ఎగ్జాంపుల్ నెంబర్ టూ ఆర్ యూ టూ బిజీ టు కాల్ మీ ఈవెన్ వన్స్ ఆర్ యూ టూ బిజీ టు కాల్ మీ ఈవెన్ వన్స్ అంటే నువ్వు నాకు ఒక్కసారి కూడా కాల్ చేయలేనంత బిజీగా ఉన్నావా అని వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్ని తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి విల్ మీట్ యూ అగైన్ విత్ అ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో అంటల్ దెన్ కీప్ లర్నింగ్ కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ ఇంగ్లీష్ టీచర్ హ్యావ్ అ గుడ్ డే బాయ్ బాయ్